Hi guys, welcome to SS Recipes YouTube channel. Actually, chicken तो चाला varieties चेस कोच करा, आदि मी को तल सिंदे, माँ को तल सिंदे. काका पोते इरोत को जम different गा अटकुला तो crispy chicken तैयार चेस कुन्ना. अटकुला तो crispy chicken तैयार चेस कोडम कोसम, मदर टिका 1 kg chicken तेस को आली. 1 tablespoon tasting salt. 1 tablespoon salt. 2 tablespoon ginger garlic paste. చిటికెడంత పసుపు. ఇప్పుడు 3 tablespoons dry chili powder వేసుకోవాలి. Dry chili powder అంటే ఇది కారం కాదు ఫ్రెండ్స్. యాక్చువల్గా dry chilies ని వేయించుకొని మిక్సీ పట్టుకోవాలి. సో ఆ చికెన్ తినేటప్పుడు కూడా చాలా క్రిస్పీగా అండ్ టేస్టీగా మనకు అనిపిస్తుంది. స్పైసీనెస్ కూడా అప్పుడు యాడ్ అవుతుంది. కారం యాడ్ చేస్తే అంత టేస్టీగా రాదు. 3 tablespoons యాడ్ చేసుకోవాలి. 3 tablespoon corn flour తీసుకోవాలి. corn flour తీసుకోవడం చాలా మాండేటరీ అండి. ఎందుకంటే corn flour ఎంత ఎక్కువ తీసుకుంటే చికెన్ అంత క్రిస్పీగా వస్తుంది అండ్ తినేటప్పుడు చాలా క్రిస్పీనెస్ అనేది మనకి యాడ్ అవుతుంది. సో corn flour తీసుకోవడం మాత్రం కంపల్సరీ. లెమన్ జ్యూస్ యాడ్ చేసుకుందాము. ఏదో అనుకోకండి, లెమన్ జ్యూస్ నేను స్టోర్ చేసుకున్నాను. టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ తీసుకుందాము. కొంచెం కలర్ఫుల్ గా ఉండడం కోసం ఎల్లో ఫుడ్ కలర్ ని యాడ్ చేసుకుందాము. ఇదైతే ఆప్షనల్, మీ ఇష్టం. తగినంత ఫుడ్ కలర్ వేసుకోవడం వల్ల యూజ్ ఏంటంటే చూడడానికి చాలా కలర్ఫుల్ గా ఉంటుంది తినేటప్పుడు అండ్ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. కార్న్ ఫ్లోర్, ఈ డ్రై చిల్లీ పౌడర్ అండ్ ఫుడ్ కలర్స్ అంతా కలుపుకోవాలి. ఆ మిశ్రమం మొత్తం ఆ పీసెస్ కింద పట్టేంత వరకు కలుపుకోవాలి. వన్ ఎగ్ వైట్ తీసుకోవాలి, ఓన్లీ ఎగ్ వైట్ తీసుకోవాలి. ఇప్పుడు అటుకులు వేసుకుందాము. ఈ అటుకులు ఎంతైతే మనం యాడ్ చేసుకుంటామో అంత క్రిస్పీనెస్ కూడా మన చికెన్ కి యాడ్ అవుతుంది. సో ఎంత వేసుకుంటే అంత తినాలనిపిస్తుంది, అంత క్రిస్పీగా కూడా ఉంటుంది చికెన్. ఎక్కువ వేసుకోవడం వల్ల నష్టం ఏం లేదు. ఈ అటుకులు ఇప్పుడు చికెన్ లో బాగా కలిసేంత వరకు బాగా కలుపుకోవాలి. చూసారు కదా మిశ్రమం ఎలా కలిపేశాను అండ్ అటుకులు కూడా బాగా కలిసిపోయాయి. అండ్ ఈ మిశ్రమాన్ని ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకుంటే చాలా క్రిస్పీ చికెన్ రెడీ అయిపోతుంది. కడాయి అయితే హీట్ అయిపోయింది, ఆయిల్ తీసుకుందాము. ఆయిల్ అయితే హీట్ అయిపోయింది, ఇప్పుడు చికెన్ వేసేసుకుందాము. ఆయిల్ లో వేసేటప్పుడు లో ఫ్లేమ్ లో పెట్టుకోవాలి లేదా మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోవాలి. ఎందుకంటే హై ఫ్లేమ్ లో పెట్టుకుంటే ఒకేసారి ఆ వేడితో ఆయిల్ మీద పడే ఛాన్సెస్ ఉంటాయి. అందుకే వంట చేసేటప్పుడు ప్రికాషన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. కట్ చేసుకున్న గ్రీన్ చిల్లీ, చూసారు కదా ఎంత క్రిస్పీగా ఉందో అండ్ ఎంత కలర్ఫుల్ గా ఉందో. చూసారు కదా క్రిస్పీ చికెన్ అయితే రెడీ అయిపోయింది. అండ్ ఇంత కలర్ఫుల్ గా రావడానికి రీజన్ నేను చెప్పాను కదా, అవన్నీ ఫాలో అయితే ఇంత బాగా వస్తుంది, పర్ఫెక్ట్ గా వస్తుంది. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్ లో సర్వ్ చేసుకుందాము.
ఇప్పుడు ఆనియన్ అండ్ బీట్రూట్ తో గార్నిష్ చేసుకుందాము. చూసారు కదా, చూడగానే చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. లాక్డౌన్ టైంలో అండ్ ఫ్రీగా సండేస్ టైంలో చిల్ అవుతూ తినొచ్చు అనమాట. ట్రై చేయండి ఎప్పుడైనా. టేస్ట్ చేద్దాం ఇప్పుడు ఎలా ఉందో, టేస్ట్ చేసి చెప్తాను, మీరు కూడా ట్రై చేయండి. ఆనియన్, పీస్ టేస్ట్ చేసినాను, చాలా వేడిగా ఉంది.